తిరిగిన రాజకీయ నాయకులను మట్టి కరిపించి ఉదయగిరి రాజకీయ చరిత్రను తిరగరాస్తూ నవశకానికి నాంది పలుకుతూ రేపు అసెంబ్లీలో అధ్యక్ష అనబోతున్న శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు, గంగపట్ల మాలకొండయ్య, తెలుగుదేశం పార్టీ నాయకులు 9వ మైలో కృష్ణన్నే జనం గుండె నిండా ఎత్తిండు రాయదల టిడిపి. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్త విశేషాలు. ధర్మవరం ఎన్నో ఏళ్లుగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫారం సమస్యను పరిష్కరించినందుకు మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్కి రైతులు ధన్యవాదాలు తెలిపారు. ధర్మవరం రూరల్లోని దర్శనమల గ్రామానికి చెందిన కొందరు రైతులు తమ పొలాల్లో విద్యుత్ ట్రాన్స్ఫారం మంజూరు కోసం గత ప్రభుత్వ హయాంలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే విద్యుత్ అధికారులు ట్రాన్స్ఫారం ఇచ్చినప్పటికీ దానికి సంబంధించిన కండక్టర్లు విద్యుత్ లైన్ అమర్చకపోవడం వల్ల రైతులు ఎంతో ఇబ్బంది పడ్డారు. అయితే విద్యుత్ అధికారులు ట్రాన్స్ఫారం ఇచ్చినప్పటికీ దానికి సంబంధించిన కండక్టర్లు విద్యుత్ లైన్ అమర్చకపోవడం వల్ల రైతులు ఎంతో ఇబ్బంది పడ్డారు. ఈ విషయంపై గత ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు విద్యుత్ అధికారుల చుట్టూ ఎన్నోసార్లు రైతులు కాళ్లరిగేలా తిరిగారు. ఎలాగో ఎన్నికలు అయిపోయి కొత్త ప్రభుత్వం వచ్చినప్పటికీ అధికారులు స్పందించకపోవడంతో వారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన మంత్రివర్యులు విద్యుత్ శాఖ సీఎండీతో మాట్లాడి ఆ రైతుల సమస్యను వారంలోగా పరిష్కరించవలసిందిగా ఆదేశించారు. తమ సమస్యను చెప్పిన వెంటనే పరిష్కరించిన మంత్రి సత్యకుమార్ కి రైతులు కృతజ్ఞతలు తెలియజేశారు. ధర్మాల మండలం దర్శమల గ్రామంలో ఉండే మేము 6 మంది రైతులను గత ప్రభుత్వంలో జూన్ 14 అప్లై చేసుకున్నాము. కానీ గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు తిరిగినా మాకు స్పందించలేదు. కానీ 23 మంత్రి గారి కార్యాలయానికి వచ్చి ధర్మారంలో అర్జీ ఇచ్చుకున్నాము. వెంటనే స్పందించి మంత్రి గారు మాకు గత వారంలో ట్రాన్స్ఫారంలో ఫోల్స్ అన్ని వచ్చినాయి, కానీ వైర్ ఒకటి రాలేదు కనసములు. అవి వచ్చే విధంగా మంత్రి గారు పై అధికారులతో మాట్లాడడం జరిగింది. వారం లోపల చేస్తామని చెప్పారు. మంత్రి గారికి ధన్యవాదాలు. నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు షేక్ హజరత్ పట్టణ ముస్లిం మైనారిటీ నాయకులు కావలి ఎస్కే ఇబ్రహీం, 24వ వార్డు ఇన్ఛార్జ్, మాజీ కౌన్సిలర్, కావలి నెల్లూరు జిల్లా.